బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ నాయకుల వాహనాలపై రాళ్ల దాడి జరిగింది. మాజీ మంత్రులు హరీష్ రావు, సబిత, పువ్వాడ, అలాగే నామా కార్లపై దాడి జరిగింది. మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు మాజీ మంత్రి హరీష్ రావు అలాగే బృందం. బాధితుల్ని పరామర్శిస్తూ ఉండగా దాడి జరిగింది. విషయం మీరు చూస్తున్నారు, ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పలు కార్ల అద్దాలు కూడా ధ్వంసమైనట్టు తెలుస్తోంది. విజువల్స్ మీరు చూడొచ్చు. ముఖ్యంగా అదిగో ఆ విజువల్స్ మీరు చూస్తే కనుక ఇటు మాజీ మంత్రులు హరీష్ రావు, పువ్వాడ, సబితతో పాటు నామా కూడా అక్కడికి చేరుకున్నారు. వెళ్ళి అక్కడ వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్ళగానే అక్కడ కార్ల మీద వెళ్ళగానే ఇన్ఫ్యాక్ట్ కార్లు కూడా దిగనవ్వలేదు, అక్కడ దాడికి దిగారు. విజువల్స్ మీరు చూస్తున్నారు, దీంతో అక్కడ ఇన్ఫ్యాక్ట్ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాల్సి వచ్చింది. కానీ విశ్వాస్ చూస్తే కనుక ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ కాన్వాయ్, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ కాన్వాయ్గా వెళుతున్న తరుణంలోనే ఒక్కసారిగా అక్కడ అందరూ అక్కడ చేరుకున్నారు. రాళ్ల దాడికి సంబంధించి వాళ్ళు అక్కడ అటాకింగ్కి వెళ్ళారు. అటాకింగ్కి వెళ్ళగానే వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో మీరు చూస్తే కనుక పోలీసులు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. ఎందుకంటే వరద పరామర్శలకు సంబంధించి కాబట్టి అంత ఉద్రిక్త వాతావరణం ఉండకపోవచ్చు, బహుశా ఉండుంచారు. ఒక్కసారి అక్కడ విజువల్ని చూద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు, ఒక్కసారిగా మాట పెరిగింది. ఒక్కసారి విజువల్ చూస్తే కనుక మాట ఇదిగో ఇక్కడ ప్రారంభమైంది. మాట పెరిగింది, ఒకరినొకరు మాటలు అనుకున్నారు, ఒకరి మీద మాటలు దాడి చేసుకున్నారు. ఆ తర్వాత ఒకరి మీద ఒకరు దూషించుకుంటూ ఒకరినొకరు కొట్టుకుంటూ విజువల్స్ మీరు చూస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఒక ఇద్దరి మధ్య మొదలైన సంభాషణగా మనకు అనిపిస్తోంది. ఇద్దరి మధ్య మొదలైంది సంభాషణ, తర్వాత వాగ్వాదం, ఆ తర్వాత అదిగో మీరు చూడొచ్చు అక్కడ చేయి చేసుకున్న వ్యక్తి, ఎల్లో కలర్లో ఉన్న వ్యక్తి చేసుకున్న వెంటనే అక్కడ ఒకరినొకరు వెంటనే ఉద్రిక్తంగా మారింది. ఒకరినొకరు కొట్టేసుకున్న పరిస్థితి, చొక్కాలు చించేసుకుంటున్నారు. ముఖ్యంగా అదిగో అక్కడ మీరు చూడొచ్చు కార్నర్లో ఆటో వెళుతున్న సందర్భంలో ఇదిగో ఇదే మనకి అందుతున్న విజువల్స్ ప్రకారం చూస్తే కనుక ఉద్రిక్త వాతావరణానికి దారితీస్తున్న విజువల్స్గా భావించవచ్చు. ఎందుకంటే అంతవరకు ఇక్కడ విజువల్స్ని మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ముందు మాట్లాడుకున్నారు, ఒకరినొకరు దూషించుకున్న పరిస్థితి, ఆ దూషణ నేపథ్యంలో ఆ తర్వాత ఉద్రిక్త వాతావరణానికి దారితీస్తున్న పరిస్థితి. దీంతో ఒకరినొకరు చొక్కాలు పట్టేసుకొని చించేసుకొని కొట్టేసుకొని ఇదిగో ఆ వ్యక్తి మీరు చూస్తే కనుక ఎల్లో షర్ట్లో, ఇన్ఫ్యాక్ట్ ఎల్లో కలర్లో ఉన్న టీషర్ట్ కావచ్చు, షర్ట్ కావచ్చు, వాట్ ఇట్ మే బి, ఆ వ్యక్తి ఒక్కసారిగా చేయి ఇలా పైకెత్తిన అక్కడే అక్కడ ఉన్న వ్యక్తికి సంబంధించి ఆ వ్యక్తి ఆపే ప్రయత్నం చేస్తున్నాడు. ఎప్పుడైతే ఆ వ్యక్తి చెయ్యి ఇలా పైకెత్తాడో ఉద్రిక్తంగా మారింది. అక్కడ ఉన్న వాళ్ళు ఒకరినొకరు దూచి అదుగు ఆ తర్వాత రైట్ సైడ్ ఉన్న వ్యక్తి ఇలా ఒకరినొకరు మాట్లాడుకొని అది కాస్త వాగ్వాదం కాస్త ఉద్రిక్త వాతావరణానికి దారితీస్తుంది. దీంతో ఇక్కడి నుంచి ఆ ఉద్రిక్త వాతావరణానికి దారితీస్తుంది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, అసలు ఇంతకీ ఏం జరిగింది? ప్రస్తుతం మాజీ మంత్రి హరీష్ రావు ఎక్కడున్నారు? సచిన్, ఖమ్మం నగరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించేందుకు వచ్చినటువంటి మాజీ మంత్రులు హరీష్ రావు, సబిత ఇంద్రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ కార్లపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువడంతో ఒకసారిగా హైటెన్షన్ వాతావరణం బొక్కలగుడ్డ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఉదయం నుంచి వరద సహాయక చర్యలు పాల్గొనేందుకు స్వయంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేతలంతా కలిసి, మాజీ ఎమ్మెల్యేల బృందంతో కలిసి పూర్తి స్థాయిలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించినటువంటి సిచ్యువేషన్ అయితే నెలకొంది. బొక్కలగడ్డ వెంకటేష్ నగర్ డివిజన్ లో ప్రారంభిస్తున్నటువంటి సహాయక చర్యల్లో భాగంగా కొంత నిత్యావసర సరుకులు వాళ్ళ కొంత భరోసా కల్పించేందుకు మాజీ మంత్రి హరీష్ రావు, సబిత ఇందారెడ్డి, అదేవిధంగా పువ్వాడ అజయ్ కుమార్ ముగ్గురు నేతలు కూడా పూర్తిగా సహాయక చర్యలో పాల్గొంటూ వాళ్ళకి నిత్యావసర సరుకులు అందిస్తూ వాళ్ళతో కొంత భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. అకస్మాత్తుగా కొంతమంది యువకులు ఒక్కసారిగా రాళ్లతో రువ్వే ప్రయత్నం చేయడంతో కారు అద్దాలన్నీ కూడా ధ్వంసమయ్యాయి. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, హరీష్ రావు కార్లు కూడా అద్దాలన్నీ కూడా ధ్వంసమయ్యాయి. ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు వెహికల్ ముందు అద్దం,
పగిలిపోయిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అద్దం ఆ స్థాయిలో ఇంకో సైడ్ విజువల్ మీరు చూడొచ్చు, ఒక వ్యక్తి కర్రతో వెళ్ళాడు. అదిగో ఆ రాయి మరకలు కూడా మీరు చూడొచ్చు. ఒక ఇన్ఫాక్ట్ ఒక మట్టి కనుక రాయికి అంటుంటే తగిలిన వెంటనే అద్దం ఏ స్థాయిలో పగిలిందో మీరు చూడొచ్చు. ఒక సర్కిల్గా ఏర్పడింది, మొత్తం బ్రేక్ అయిపోయింది. ముందు అద్దం ఎగ్జాక్ట్లీ ఆయన ఎక్కడైతే కూర్చుంటారు, ఎందుకంటే డ్రైవర్ సీట్కి సంబంధించి లెఫ్ట్ సైడ్ కూర్చుంటారు, అక్కడే అంటే ఎవరో టార్గెటెడ్గా దాడి చేశారు, ఎవరో ఫోకస్గా దాడి చేశారు, టార్గెట్ చేసి లక్ష్యంగా చేసుకొని దాడి